అంటే ఇంకా అంటే పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడినా అదేదో జాతి కోసం మాట్లాడారని అన్నట్టుగానే ఉంటున్నాయి మరి మీ మాటలన్నీ కూడా. అంటే ఒక్క జాతి సోషల్ మీడియాలోనే ట్రోల్ అవుతుంది. అంటే అదే సార్, స్ట్రైట్ గా చెప్పాలంటే ఒక సామాజిక వర్గానికే పరిమితం అవుతుందా అనేది మీరు మీరు చేస్తున్న కామెంట్స్ సారాంశం. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే సార్, అమరావతి ప్రాంతంలో భూములు కొన్నది ఎవరో ఒకటే సామాజిక వర్గాలే కదా. అమరావతి ప్రాంతంలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈరోజు ఉద్యమం ముసుగులో ఈరోజు దాడులు చేస్తానో లేదంటే ఉద్యమం ముసుగులో ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని కూతురు తిడుతుంది ఏ సామాజిక వర్గం వాళ్ళు, లేదంటే ఎవరు చేయిస్తున్న వాళ్ళు, లేదంటే ఆ ప్రాంతంలో ఎవరి మనుగడ కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఇలా 29 గ్రామాల్లో రాజధానిని పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు, ఎవరు అక్కడ ముందుగా భూములు కొనుగోలు చేసిన వాళ్ళు ఎక్కువ ఏ సామాజిక వర్గానికి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ నేను కొత్తగా చెప్పేదే ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 6 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి అంశమే. మళ్ళీ కొత్తగా ఈ రోజు మనం అయితే లాజిక్ లాజిక్ ఏంటంటే వైసీపీ చేస్తున్న లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది, ఎక్కడ ఎప్పుడైతే చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎప్పుడు ఆ టైం వస్తుందని ఎదురు చూస్తున్నారో అది జరగకుండా ఉండడం కోసమే వైసీపీ కేంద్రంతో సఖ్యతగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో సఖ్యతగా ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని పొత్తుకి ఆహ్వానించరు బీజేపీ అనేది నిజమేనా? ఇదే స్ట్రాటజీయా వైసీపీది? సార్, మేము రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు, ఇది ఫస్ట్ థింగ్. మీరు పెట్టుకోలేదు, ఓకే. ఎదుటి వాళ్ళు పెట్టుకోకుండా మీరు రాజకీయ స్ట్రాటజీ ఎత్తుగడేశారా అనేది. నన్ను మీరు రెండో అంశం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎవరితో పొత్తు పెట్టుకొని వెళ్తాడా లేదంటే ఎవరితో ఆయన విలీనం చేసుకుని పార్టీని వెళ్తాడా అనేది ఆయనకు సంబంధించినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీతో అంత ముందు పొత్తులు పెట్టుకున్నాడు, మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఆ బూతులు తిట్టి మరి బయటకు వచ్చాడు. అదే విధంగా మొన్న మళ్ళీ నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి అయ్యే ముందు మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు, 4 ఏళ్ళు కలుస్తున్నాడు, మళ్ళీ నరేంద్ర మోడీ గారిని బూతులు తిట్టి మరి బయటకు వచ్చాడు, మళ్ళీ ఈ రోజు వెళ్ళి భారతీయ జనతా పార్టీతో కలిసి కాపురం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు పొత్తు పెట్టుకున్నాడు వైసీపీ అధికారంలో లేదు, అంతకుముందు పొత్తు పెట్టుకున్నాడు వైసీపీ అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉంది, కానీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు చేసిందే శాసనం అన్నట్టుగా ఉందంట కేంద్రం దగ్గర. మీరు సఖ్యతగా ఉన్నంత సేపు టీడీపీ పొత్తు అసాధ్యం అనేది శేఖర్ గారు, ఇక్కడ మేము సఖ్యతగా ఉంది భారతీయ జనతా పార్టీతో కాదు, మేము ఉన్నది కేంద్రంతో, ఇక్కడ ఉన్నది రాష్ట్రం తరపున, రాష్ట్రం కేంద్రంతో సఖ్యతగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా లేదు. భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు విభిన్న ధ్రువాలు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు ఉంటాయి. మేము భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు కలిసేటటువంటి ప్రసక్తి లేదు. ఆల్రెడీ అంతకుముందు 2014 ఎన్నికలప్పుడు పొత్తు అడిగితేనే మేము పెట్టుకోలేదు. మళ్ళీ ఎట్లాంటిది, మేము వాళ్ళ దగ్గరకి ఎందుకు, మేము వాళ్ళకి దగ్గరగా ఉండి తెలుగుదేశాన్ని రాణించుకుని ఉండే పరిస్థితి అయితే మాకేం సంబంధం సార్. మేము ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళాం, ఒంటరిగానే మా నాయకుడు పోరాడాడు, ఒంటరిగానే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. అవసరం పొత్తులు అవసరం ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి అవసరం కాబట్టి ఆయన రోజు వాళ్ళ చుట్టూతో పాకులాడుతూ ఉంటాడు, రోజు నరేంద్ర మోడీ గారికి లెటర్లు రాస్తాడు, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం రోజు వెయిట్ చేస్తూ ఉంటాడు. అయ్యన్న ఆయనకు అవసరం, వాళ్ళు కలుస్తారా కలవరా అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, రాష్ట్రం కేంద్రంతో సఖ్యతగా ఉంటుంది, ఇది మాత్రం ఫైనల్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ఒకేసారి మార్పులు చోటు చేసుకున్నాయా అంటే ఏం చెప్తారు? దానికి కారణంగానే ఈ నియామకాలు ఇవన్నీ బీజేపీ ఇంకొక అడుగు ముందుకు వేసింది అనుకోవచ్చా? సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమిత్ షా గారిని కలిశారు, అంతకుముందు కూడా పలు సందర్భాల్లో కలిశారు. ఈ రోజు అంతకుముందు కలవడం వేరు, ఇప్పుడు కలవడం వేరు కదా. అంతకుముందు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మీరు సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో ఆరోపణలు నిజం చేయాలనుకుంటున్నారు, ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు వాస్తవాలు లేకపోతే మేము వాస్తవాలు లేకుండా ఉండి ఎంత నిజం చేయాలన్నా అవ్వ కదా. నిజాలు ఉంటే ఖచ్చితంగా అవుతాయి, నిజం ఏంటి? అవును, దాని గురించి వెళ్ళారు ఢిల్లీ సార్? 6 నెలల క్రితమే ఆల్రెడీ క్యాబినెట్ అనేది ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది చెప్పి డిసైడ్ అయ్యి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయమని కేంద్రానికి లెటర్ రాశారు. 6 నెలలు అయినా కూడా ఇప్పుడు వరకు కేంద్రం నుంచి ఏమి రాలేదు కాబట్టి సిబిఐకి సంబంధించి. మొన్న ఆల్రెడీ దిశ చట్టం కూడా చాలా రోజులైంది, మనం ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది కాబట్టి ఆ దిశ చట్టం కూడా అమలు చేయమని, అదేవిధంగా శాసనమండలి రద్దు చేయమని ఆల్రెడీ
అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది కాబట్టి దాని మీద కూడా త్వరితగతి నిర్ణయం తీసుకోమని, అదే విధంగా ఇక్కడ అమరావతితో పాటుగా ఫైబర్ గ్రిడ్ దాంట్లో కూడా కుంభకోణం జరిగింది కాబట్టి ఈ భారతదేశ చరిత్రలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి పెద్ద కుంభకోణం ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇటువంటి అంతర్జాతీయ కుంభకోణం దీంట్లో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు కూడా దీంట్లో ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి న్యాయస్థానాలకు వెళ్లి ప్రధాన్ని అడ్డుకునేటటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అమరావతి దానికి సంబంధించినటువంటి భూముల అంశం మీద సిబిఐ ఏమైనా అడగడం జరిగింది.